తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడేటువంటి వాళ్ళు, రేపు పొద్దున పోటీ చేసేటువంటి వాళ్ళు, ఎంపీ క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్థిక మూలాలను దెబ్బకొట్టారనుకోండి, ఏమైపోదు? క్రిందటిసారి జస్ట్ బిగిచ్చారంతే, బిగిస్తేనే ఉక్కిరి బిక్కిరే ఓటం పాలయ్యారు. ఇప్పుడు డైరెక్ట్ అటాక్ చేస్తే ఏమైపోద్ది? గుక్క తిప్పుకోవడం కూడా కష్టం. అది ఒక ఆస్పెక్ట్ అవుతుంది. రెండవ కాన్సెప్ట్ ఏమవుతుందంటే, వీళ్ళు బీజేపీతో ఫైనల్ సంప్రదింపులు జరపాలంటే ఎంతో కొంత గట్టి ఇది ఇవ్వాలి. మేబీ ఓ 10 పార్లమెంట్ స్థానాలు ఇస్తామన్నో, 6-7 పార్లమెంట్ స్థానాలు ఇస్తామన్నో, 10 ఇస్తామని, అసెంబ్లీ సీట్లు 10-15 ఇస్తామని చెప్పాలి. అలాంటి ఆఫర్ ఇవ్వాలంటే ఇక్కడ ఏం తగ్గించుకోవాలి? పవన్ కళ్యాణ్ గతంలో వినబడినటువంటి మాటలు ఏంటంటే, పవన్ కళ్యాణ్కి 5 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలని, బీజేపీకి 15 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఇస్తామన్నారు అన్నటువంటిది. దానికి ఎంపీలే ఎక్కువ కావాలి కాబట్టి వాళ్ళకి అవసరమైతే పవన్ కళ్యాణ్కి 2-3 తగ్గించుకోమని, బీజేపీకి 6-7 ఆఫర్ చేస్తే ఇద్దరికి కలిపి 10 అన్నటువంటిది ఎంపీ సీట్లలో వీళ్ళ ఆలోచన ఉందని. ఎమ్మెల్యే సీట్ల పరంగా అయితే 5కి మించి ఇచ్చే ప్రసక్తి లేదన్నటువంటి తెలుగుదేశం చెప్పేస్తుంది అన్నటువంటి మాట వినబడుతుంది. ఎన్ని ఊహాగానాలు, అప్రాక్సిమేట్ ఆలోచనలు తప్పించేసరికి పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు గారు రూట్ మ్యాప్ ఇస్తారా రేపు 2024 ఎన్నికలకు సంబంధించి? వీళ్ళిద్దరూ కలిసి బీజేపీకి రూట్ మ్యాప్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇంకా రూట్లు లేవు, మ్యాప్లు లేవు, రూట్లు అడి తిరగడమే. కలిసి తిరగాల, ఒంటరిగా తిరగాల అన్నది ప్రస్తుతం అయితే కలిసి.